గత కొన్నేళ్లుగా మోడీ పాలనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా తీవ్ర ప్రచారం సాగింది. ముఖ్యంగా కరోనా కాలంలో ఆ వర్గం వారిని సూపర్ స్ప్రెడర్ గా కొన్ని హిందుత్వ శక్తులు తీవ్ర ప్రచారం చేశాయి. బీజేపీ అనుకూల మీడియా యూట్యూబ్ ఛానల్ సైతం ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాయి. ఆ మతానికి వ్యతిరేకంగా కొన్ని కథనాలను తయారు చేసి సమాజంలోకి వదిలి ప్రజల మెదళ్ళలో విష బీజాలు నాటే ప్రయత్నాలను చేశాయి. ముఖ్యంగా ఇందుకు హిందుత్వ శక్తుల మత సమావేశాలు, వాట్సాప్ సందేశాలు, యూట్యూబ్ ఛానళ్లు హిందుత్వ హిందూ జాతీయవాదాన్ని ప్రచారం చేసే విధంగా పాటలు, కవిత్వాలను రూపొందించే గాయకులు, వ్యక్తులు మూల వనరులుగా ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో మాత్రం కొన్ని వారాలుగా ఆ వర్గం మైనారిటీలపై బీజేపీ విషం చిమ్ముతున్నది. ముఖ్యంగా ప్రధాని హోదాలో ఉన్న మోడీనే ఇందుకు కేంద్ర బిందువు అయ్యారు. బీజేపీ ప్రధాని చేసే ప్రచారాల తీరును మేధావులు, సామాజిక వేత్తలు తప్పుబడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ వర్గానికి చెందిన వ్యక్తులకు మద్దతుగా ఉంటుందని, హిందువులు మాత్రం తమ పండుగలను స్వేచ్ఛగా జరుపుకోవడానికి అవకాశాలుండవని, ఆ వర్గం వారు ఆదివాసీ గిరిజన భూములను ఆక్రమిస్తారని హిందుత్వ గ్రూపులు పలు సమావేశాలు సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తున్నాయి. అయితే హిందుత్వ గ్రూపుల ప్రచారానికి బలం కల్పించేది ప్రధాని హోదాలో మోడీ చేస్తున్న విషపూరిత ప్రసంగాలేనని మేధావులు, సామాజిక కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆ వర్గం మైనారిటీలు చేసే ఏ పనినైనా సంఘ విద్రోహ కోణంలోనే చూసే ధోరణిని అలవాటు చేసుకున్న హిందుత్వ శక్తులు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి తప్పుదారి పట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో భూములను ఆక్రమించుకోవడానికి ఆ వర్గం వారు కుట్ర పన్నుతున్నారని ఏడాది నుంచి హిందుత్వ శక్తులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాయి. దీనిని ల్యాండ్ జిహాద్ గా అభివర్ణించాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ వంటి బీజేపీయేతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ మైనారిటీ వర్గానికి అవసరమైన భూమిని, నిధులను కేటాయించిన బీజేపీ శ్రేణులు హిందుత్వ శక్తి ఆ చర్యలను తీవ్రంగా తప్పుబడుతూ విపరీత ప్రచారాలు చేస్తున్నాయి. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆ మైనారిటీ వర్గానికి మాత్రం టార్గెట్ చేయకుండా ఉండలేకపోతున్నారు. జార్ఖండ్ పర్యటనలోను జేఎంఎం కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో చొరబాటుదారులు వస్తున్నారని, ఓటు బ్యాంకు కోసం ఆ పార్టీలు ఏమైనా చేస్తాయని మోడీ ఆరోపణలు గుప్పించారు. ఈ చొరబాటుదారులు ఆదివాసీల భూములను లాక్కుంటారని, జార్ఖండ్ లోని సంతల్ పరజ్ఞ వంటి ప్రాంతాల్లో మహిళలకు భద్రత లేదని ప్రధాని చెప్పడం గమనార్హం. ఆదివాసీ మహిళలను ఒక వర్గం పురుషులు వివాహం చేసుకుని వారి భూములను ఆక్రమిస్తున్నారనే పరోక్ష ఆరోపణలను ఆయన చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండానే ప్రధాని హోదాలో మోడీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. హిందుత్వ శక్తులు, గ్రూపుల కుట్ర కథనాలనే మోడీ తన బాధ్యతను విస్మరించి వినిపిస్తున్నారని మేధావులు, సామాజిక మైనారిటీ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాటలు, కవిత్వాలను కూడా ఆ వర్గంపై విషం చిమ్మటానికి ఉపయోగిస్తున్నాయి. హిందుత్వ శక్తులు, బీజేపీ శ్రేణులు, రోహత్ కు చెందిన ఒక గాయకురాలు కవి సింగ్ ఆర్టికల్ 370 రద్దుపై మోడీని పొగుడుతూ ఒక వర్గం ప్రజలను మాత్రం దేశద్రోహులు, చొరబాటుదారులుగా, ఎక్కువ మంది పిల్లలను కనేవారిగా వర్ణిస్తూ పాటను రూపొందించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నదని మేధావులు చెప్తున్నారు.